కొప్పల్ నియోజకవర్గంలో ఒక ఓడిపోయే క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చారంటేనే ఇండైరెక్ట్ గా డైరెక్ట్లీ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మీరు చూసుకున్నట్టయితే అంటే కొంచెం లోపలికి చూస్తే రేవంత్ రెడ్డి గారికి బండారు లక్ష్మారెడ్డి గారికి బిజినెస్ లావాదేవీలు ఉన్నాయి, వారు చాలా సన్నిహితులు. సో ఇవాళ కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించాలనే ఆరాటం కన్నా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలనే ఆరాటం రేవంత్ రెడ్డిలో ఎక్కువైంది కాబట్టి ఇవాళ నా క్యాండిడేచర్ని తిరస్కరించి ఇవాళ పరమేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం. జనరల్గా ఈ ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే నేను విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఢిల్లీ వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీన్ని పైకి పంపిస్తే వీన్ని వాళ్ళెక్కడ లిఫ్ట్ చేస్తారనే ఒక అభ్రత భావంతో వారు ఓన్లీ సింగిల్ నేమ్ ప్రమోట్ చేయడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి పంపించిన పేరు ఒకటే, ఓన్లీ పరమేశ్వర్ రెడ్డి పేరు పంపించింది. సో నేను గతంలో మీరు చూసినట్టయితే ఒక ఎన్నిక ద్వారా ఒక నాయకుడిని ఎన్నుకోబడాలి అనే సిస్టమ్ రాహుల్ గాంధీ గారు చేస్తే అందులో ఫస్ట్ టైం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారో అదే మల్కాజ్గిరి పార్లమెంట్కి ఫస్ట్ టైం ఎలక్టెడ్ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ప్రెసిడెంట్ సోమశేఖర్ రెడ్డి. సో ఢిల్లీ వాళ్ళందరూ నా పేరు లేదని చూసి సింగిల్ పేరు పంపించడం కరెక్ట్ కాదు కదా అని అక్కడ ఢిల్లీ వాళ్ళు నా పేరు పెట్టడం జరిగింది. అక్కడ అంటే నాకు అంటే నా బతుకు నాకు నేను చెప్పుకోనికి సిగ్గు అనిపిస్తున్నాను. ఇవాళ తెలంగాణలో నేను 24 గంటలు టీం రేవంత్ అని తిరిగిన. సో మిగతా లీడర్లు అందరూ అరే వీడు రేవంత్ రెడ్డి తయారు చేసిన హ్యూమన్ బాంబు అని నన్ను ఎవరు దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ నన్ను నాకిలా చూసుకుంటే డస్ట్బిన్లో పడదీయండి, ఇంకా వేరే టోన్ చేరిపోదామంటారే నువ్వు టీం రేవంత్ గారా పోయి నీకు టికెట్ ఇంటికే వస్తుంది మేమేం చేస్తాం అనేటట్టు ఆ ధోరణిలో వేరే టోన్ మాట్లాడారు. అట్లా కూడా సరే 15 రోజులు ఢిల్లీలో వానకాలు వినకాలు మొక్కగా సరే మొత్తాన్ని నమ్మి సోమశేఖర్ రెడ్డికి సరే వీడు మోసపోయాడు ఇంకేమైనా చేద్దామనే ఒక ప్రయత్నం అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి క్రమాకంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఆల్రెడీ నేను ఒక మాజీ పార్లమెంట్ అధ్యక్షుడు కాబట్టి ఆ ప్రేమతోటి లేకపోతే నా పనితనాన్ని చూసిన లీడర్షిప్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఒక లిస్టు పెట్టింది, హై ప్రయారిటీ లిస్ట్ పెట్టి అన్న నా పేరు పెట్టి స్క్రీనింగ్ కంప్లీట్ అయింది. సోమశేఖర్ రెడ్డి పేరు ఖచ్చితంగా పెట్టాల్సిందే.